వెల్కమ్ టు బిఎంఎం అకాడమీ ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో ఈరోజు మనము పాలమూరు యూనివర్సిటీ మహబూబ్ నగర్ వాళ్ళ పిహెచ్డి అడ్మిషన్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. సో వాళ్ళు అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ దాని అడ్మిషన్స్ అనేది కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బీలో ఇవ్వడం జరుగుతుంది. ముందుగా కేటగిరీ ఏలో ఎవరైతే ఐసిఎస్ఎస్ఆర్ లేదా ఆర్జేఎన్ఎఫ్ లేదా ఎంఏఎన్ఎఫ్ లేదా డిఎస్ఐటి ఇన్స్పైర్ లేదా ఎన్ఐఎన్ జేఆర్ఎఫ్ లేదా ఐసిఏఆర్ లేదా ఐఐసిటి జేఆర్ఎఫ్ అవార్డ్ అయి ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అవసరం ఉంటుంది. అలాగే వాళ్ళకి డైరెక్ట్గా పిహెచ్డి అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కేటగిరీ టూలో బీలో క్యాండిడేట్స్ విత్ నెట్ కానీ టీఎస్ నెట్ సెట్ కంప్లీట్ అయిన వాళ్ళు అడ్మిషన్ అనేది ఇస్తారు. అయితే ఇక్కడ వాళ్ళు రిలెవెంట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే దీనిలో షార్ట్లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ని వాళ్ళు ఇంటర్వ్యూస్కి కాల్ లెటర్ అనేది పంపిస్తారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళకి అడ్మిషన్ పిహెచ్డి ప్రోగ్రామ్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పిహెచ్డి అడ్మిషన్ నోటిఫికేషన్ 2021-2022 సంబంధించినది. అప్లికేషన్ ఫాము, అలాగే ఏ కోర్సెస్లో పిహెచ్డి ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నారు, దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అదేవిధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనే వాటిని మనము యూనివర్సిటీ వెబ్సైటు పాలమూరు యూనివర్సిటీ .ac.in అనే వెబ్సైట్ నుంచి సంప్రదించ పొందవచ్చు. అలాగే ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ని ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ పాలమూరు యూనివర్సిటీ మహబూబ్ నగర్కు 18th May లోపు పంపించాల్సి ఉంటుంది. ఇది పాలమూరు యూనివర్సిటీ మహబూబ్ నగర్లో పిహెచ్డి అడ్మిషన్ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ బిఎంఎం అకాడమీ ఫర్ మోర్ అకాడమిక్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్.